టీవీ 8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల ముందుగా ప్రధానాంశాలు. మహానటి కుమార్తెగా జన్మించడం నా అదృష్టం. ఒంగోలు సన్మాన సభలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. మద్యం సేవించొద్దన్నందుకు మందుబాబుల వీరంగం. పోలీసులను దుర్భాషలాడుతూ స్టేషన్ ముందు బైఠాయింపు. రామాయపట్నం పోర్టు నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తెలుగు తెరపై మొగటం లేని మహారాణి, ఎన్నటికీ మరువలేని పాత్రల్లో మెప్పించిన మహానటి సావిత్రి. ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. మాంగళ్య బలం, రక్త సంబంధం, తోడికోడళ్ళు, మాయాబజార్ ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన చిత్రాలెన్నో. ఆమె నటనను వర్ణించేందుకు మాటలు చాలవు, అక్షరాలు ఆగవు. అలాంటి మహానటి సావిత్రి కుమార్తెగా జన్మించడం కంటే మరో అదృష్టం ఏముంటుందని, అదే తనకు జన్మ జన్మల అనుభూతి అని ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అన్నారు. కర్ణాటి అబ్దుల్ గారు, వీళ్ళ నాన్నగారు ఒక అద్భుతమైన మంచిని పెంచాలనే సినిమా ఒంగోలులో తీశారు. ఈ కర్ణాటి పెట్టావు ఇప్పుడు మనం సత్కరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఆత్మీయులే. వారిని సత్కరిస్తున్నారు. ఆ తర్వాత మిత్రులు ఒంగోలు పట్టడానికి 20 సార్లు వచ్చారని, మరి మన ఒంగోలు మన ప్రకాశం జిల్లాకు 50 కోట్ల రూపాయలు వారు విరాళంగా ఒక అనాథాశ్రమం ఇచ్చారు అంటే నిజంగా అలనాటి సావిత్రి గారి యొక్క మనస్సును ఒంగోలు ఈ కుటుంబం వాళ్ళు పెట్టుకుంటారు. కొద్దిగా వాళ్ళకి అన్నగారు కుటుంబం కావాలంటారు. హనుమారెడ్డి గారు పిచ్చి కానీ నేను ఊరికి ఆ రోజు మాత్రం నేను ఊరికి ఫోన్ చేస్తాను ఆ నెంబర్కి, చూద్దాం ఎవరు తీస్తారో అని చెప్పి. తర్వాత తెలిసింది నాకు ఆ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. ఫోన్ చేస్తే ఇంక నేను అనుకున్నాను నాట్ రీచబుల్ అని చెప్పి, చాలా బయట వెళ్ళిపోయారు అయినా నాట్ రీచబుల్ వస్తుంది అని. ఇంక ఊరుకోలేక మనసు ఆకగా నేను సుశీల్ గారికి ఫోన్ చేశాను, వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను. నా పిచ్చి కాకుంటే నేను మామయ్య నంబర్కి ఫోన్ చేశాను అని చెప్పి అతను నవ్వేసి, అవును తీసుంటారే ఫోన్ లేదు లేదు తీసుకెళ్ళాలంటే వాళ్ళ మనవరాల దగ్గర ఉందంట ఫోన్. తను ఎక్కడో ఏదో పని మీద ఉండేటప్పటికి నా తీసుకు వెళ్ళాను అని చెప్పి. సో అంత ఆప్యాయత ఆ యొక్క ఎంత ఆప్యాయత అని చెప్పడం కొద్దిగా ఈ ఇన్సిడెంట్ చెప్పాను నేను. మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మామయ్య కలిశారంటే ఇలా ఫంక్షన్స్లో అలాగైనా కలిశారంటే ఆయన 2 నిమిషాలు అసలు మాట్లాడరు, కాసేపు అలాగే ఆగి మోహంగా చూస్తూ ఉంటారు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నిదానంగా ఏమా బాగున్నావా అని చాలా సాఫ్ట్గా అడుగుతారు. అంటే ఆయన తల లోపల ఆయన గుండెల్లో అంత తిరుగుతుంది అన్నమాట అమ్మ గురించి. ఇంకా మూవీస్ గురించి, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ గురించి, అమ్మ ఎలా పైకి వచ్చింది, మామయ్య ఎలా హెల్ప్ చేశారు అమ్మని పైకి రావడానికి, ఇనిషియల్గా ఎలా అమ్మ భయపడింది డైలాగ్స్ చెప్పడానికి, దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్లో అమ్మే నాగేశ్వర మామయ్యకి ఇది ఇలా చెప్తే బాగుంటుంది కదా అని అనే స్టేజ్కి వచ్చినప్పుడు నాగేశ్వర మామయ్యకి కోపం రావాలి. నార్మల్గా నేను ఇంతకంటే ఆర్టిస్ట్ నాకు చెప్తుంది ఏంటి, కానీ ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యి అదే నా ముందు ఎదిగిన ఈ పిల్ల ఈరోజు నాకు చెప్పి అంత పెద్దది అయిందని చాలా గొప్పగా చాలా ఇంటర్వ్యూస్లో ఈ మాటను చెప్పుకున్నారు ఆయన. ఈరోజు కూడా ఆయన అంటుంటారు ఆ కళ్ళతో చేసే ఆ అభినయాలు అదంతా ఆటకేయంతో అది చాలా కష్టం అని చెప్పి, అయినా అది అంతటితో ఆగకూడదని ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అలా చేయాలి అని చెప్పింటారు. మా అబ్బాయి 2వ అబ్బాయి అభినయ్ సినిమాలో చేస్తానని చెప్పి వచ్చినప్పుడు దాసర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు యంగ్ ఇండియా అనే మూవీలో. తర్వాత అరవలో ఒక మూవీ చేశారు. నాకు భయం ముందు ఫిల్మ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వటం అంటే కొంచెం భయం నాకు, అంటే అది ఎలా బ్యాలెన్స్గా ఉండాలి, కష్టపడాలి,
కొన్ని అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవాలి, దీన్నంతా ఎలా మేనేజ్ చేస్తారు ఈ అబ్బాయి అని అనుకున్నప్పుడు నాకు ముందు నాకు మనసుకు వచ్చింది మావయ్య. సో బాబుని తీసుకుని మేమిద్దరం మా ఇంటికి వెళ్ళాం. నాయసర మా ఇంటికి వెళ్తే ఆయన మీరు నంబర్ అంటే దగ్గర దగ్గర 2 గంటలు 3 గంటల సేపు కూర్చుని బాబుతో మాట్లాడారు. నటన అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఊరికి ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తే నటన రాదు, ఆ నటనలో దిగిన తర్వాత నీకు తోడుగా ఇంట్లో ఉండే ఇళ్ళలో ఎలా హెల్ప్ చేయాలి. ఆ బాబుకు పెళ్ళయ్యా ఉండేది అప్పుడు. బాబుతో మాట్లాడితే మాత్రం కాకుండా ఇంకా పక్కన భార్య కూడా అడ్వైస్ చేశారు. అప్పుడు మాయ భార్య ఆంటీకి ఒంట్లో బాగాలేదు, వీల్చైర్లో ఉన్నారు. నర్స్ని పిలిచి వీల్చైర్లో అమ్మని తీసుకురమ్మని చెప్పి అమ్మని చూపించి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఈవిడ అని ఇల్లాన్ని చూపించి, ఒక ఇల్లాలంటే ఎలా ఉండాలి, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఇంటికి కష్టపడుతున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్న దగ్గర నుంచి ఆ నటన వరకు ఆ ఫిల్మ్ హిల్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కాప వీధిలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ సుజాత లక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ కొత్త నీలిమ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో వరద బాధితులకు వారి సహాయార్థం సుమారుగా 50 లక్షలు అందించిన ఘనత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు దక్కుతుందని తెలిపారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో వాసవి క్లబ్ ముందంజలో ఉంటుందని తెలియజేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 207 ప్రకాశం జిల్లాలోని ఒక నాయకురాలిగా ఒక మెంబర్గా ఉండడానికి నేను ముందు గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య జరిగిన కేరళలోని వరద బాధితులకు బీసీఐ తరపు నుంచి ఇతర రాష్ట్రాలు అయితేమి, దేశాలు అయితేమి, మా రాష్ట్రంలో వాళ్ళైతేమి అందరూ కలిసి 50 లక్షల రూపాయలు వాళ్ళకి విరాళంగా ఇచ్చి వారికి కావాల్సిన వస్తువులు అయితే ఏమి, నిత్యావసర వస్తువులు కానీ, సామాన్లు కానీ, బట్టలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుండి ఆర్యవైశ్య ప్రతిదినను నడిపిస్తున్నారు. దానిలో నేను ఒక భాగంగా ఉండడానికి గర్వకారంగా ఫీల్ అవుతున్నారు. భాను యువరాజుల రీజనల్ కాన్ఫరెన్స్కి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం చీఫ్ గెస్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంకదారి వాసుదేవరావు గారు ఆయన ఆధ్వర్యంలో 28 జిల్లాల్లో 1 రూపాయి నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు సేవలు అందిస్తున్నారు. అలాంటి సేవా సంస్థలో ఈ వ్యవస్థలో ఆర్యవైశ్యులకే చెందిన ఈ వ్యవస్థ కులమత భేదాలు లేకుండా ఎన్నో రకాల సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రీకాన్ సందర్భంగా కొత్త నీలిమా ప్రసాద్ గారు ఈ యొక్క రీజనల్ కాన్ఫరెన్స్లో 20 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలతో పాటు 8 క్లబ్లు అందించిన సేవలన్నీ కూడా వాళ్ళు ఆ సేవలు అందించిన వారికి ఆదర్శంగా తీసుకుని కొన్ని అవార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఆ అవార్డ్స్లో డాండో డెస్క్ అవార్డ్, బెస్ట్ క్లబ్ అవార్డ్స్, రీజనల్ కాన్ఫరెన్స్ అవార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు ఇంత చక్కటి ఆనంద సమ్మేళనంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ యొక్క ఖమ్మంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఇంటర్నేషనల్ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఆయనతో ఐకమత్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరొకసారి వాసవి మాత ఆశీస్సులతో పైపై పదవులకు ఎదగాలని, ఎన్నో కోట్ల రూపాయల సేవలతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇంకా 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 ఎన్నో ప్రగతి పదాలు సాధించాలని. అలాగే ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు కలెక్టరేట్లోని సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, JC2 మార్కండేయులు, DRO, పలువురు జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. Thank you.
రాష్ట్రంలో పరువు పేరుతో జరుగుతున్న హత్యలు పరువు హత్యలు కాదని, అవి కులహంకార హత్యలని ప్రకాశం జిల్లా పీడీఎస్యు విద్యార్థి జేఏసీ నాయకులు ఆరోపించారు. ప్రణయ్ పరువు హత్యను ఖండిస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశంలో రాష్ట్రంలో వెలుగులోకి రాని కులహంకార హత్యలు ఎన్నో జరుగుతున్నాయని, వాటికి పైకి మాత్రం పరువు హత్యలుగా చెబుతున్నారని ప్రకాశం జిల్లా పీడీఎస్యు నాయకులు విద్యార్థి జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కులహంకారాన్ని ధనబలం అధికార బలంతోడై కులాంతర వివాహాలను చేసుకున్న వారిపై హత్యకాండను కొనసాగుతుందని పీడీఎస్యు మరియు విద్యార్థి జేఏసీ నాయకులు ఆరోపిస్తూ ఈ విధానాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కుల తులంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా తక్కువ కులపు అమ్మాయిని లేకపోతే ఎక్కువ కులపు అబ్బాయిని ఇలాగ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న ఈ పరిస్థితుల్లో డబ్బు అధికారం ఉన్నదనే పేరుతోటి హత్యలు చేసేటువంటి సంస్కృతి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. రాత్రి కూడా ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అందుకని ఇప్పటి వరకు కొన్ని వెలుగులోకి రాలేదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో బెదిరింపులు లేదా మనుషుల్ని మాయం చేసేటువంటి ప్రక్రియ గతంలో జరిగేది, ఇప్పుడు వరుసగా మీడియా వాటిని వెలుగులోకి తేవటం కారణంగా అనేక హత్యలు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి కుల తులంకార హత్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలు కూడా వీటి పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ కులం అనేటువంటిది ఈ వివక్ష అనేటువంటి దాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సమాజం కూడా రక్షణ కల్పించే విధంగా ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. తల్లిదండ్రులు అయితేనేమి, అటు బిడ్డలు అయితేనేమి, ఇద్దరు బాధతోనే ఉంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కోదర అహంకారాలని మనిషి పోయినప్పుడు ఎత్తేది ఒకళ్ళు కాల్చేది ఒకళ్ళు, ఆ సమయంలో పనికిరాని అవసరమైన కులం ప్రేమ వ్యవహారాల్లో కానీ లేకపోతే ఈ యొక్క కుల వివక్షలో కానీ ఎందుకు గుర్తొస్తున్నాయో మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా దేశంలో టెక్నాలజీ ఎంతో ముందుకు పోతూ ఉంటే ఈ యొక్క కుల దురహంకారాలు హత్యలకు దారితీస్తూ ఇంకా వెనకబడిన వారిగానే మనం ఉండిపోతూ ఉన్నాం. ప్రజలు అవగాహనతో ముందుకు పోయి ఈ కుల దురహంకార హత్యలే కాకుండా అసలు హత్యలు జరగకుండా చూడాలనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సముద్రం ఒడ్డున మద్యం సేవించవద్దంటూ పోలీసులు చేసిన సూచనలను లెక్క పెట్టకపోగా వాదనకు దిగి తమ మద్దతుదారులతో నానా వీరంగం సృష్టించి చివరికి పోలీస్ స్టేషన్ పైనే దాడికి ప్రయత్నించారు మందుబాబులు. అంతేకాకుండా ఘటనతో సంబంధం ఉన్న ఎస్ఐ తమకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నానా హైరాణ సృష్టించారు. ఈ ఘటన సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పాకల సముద్ర తీరంలో మద్యం సేవించవద్దంటూ మందుబాబులను సింగరాయకొండ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సూచించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న షేక్ హుస్సేన్ మిత్రబృందం పోలీసులతో వాదనకు దిగింది. మద్యం తాగితే మందలిస్తారా అంటూ సుమారు 100 మంది మద్దతుదారులతో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులను దుర్భాషలాడారు. స్టేషన్పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో సిఐ దేవప్రభాకర్ జోక్యం చేసుకుని ఆందోళనకారులను నిలువరించారు. పోలీసులే తమతో అనుచితంగా ప్రవర్తించారంటూ నిందితులు తెలుపుతుండగా పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ అన్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్పై ప్రజలు దాడికి దిగడం ఇది 3వ సారి. మళ్ళా ఇక్కడ కూడా కొట్టారు. ఎందుకు? ఏంది? ఏం జరిగింది? ఏం చేశాం? మేమేం అరాచకాలు చేశాం? మేమే
వాడి సమాధానం చెప్పేసి, లేదంటే ఆయన ఓవర్ బిహేవ్ చేస్తే సారీ చెప్పేసి. సార్ ఒక పదివేలు ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు, ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు? చూద్దాం వచ్చి దానికి మీరు దగ్గుచ్చాడు దగ్గుతారా? మేమా కాలుతో కాలుతో కొడతారా? ఎస్ఐ పోదాడు నిజంగా చేస్తాడు. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన సీఎం కబడ్డీ పోటీల్లో కొత్తపల్లికి చెందిన జట్టు విజేతగా నిలువగా మోడల్ స్కూల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలబడింది. కప్పు మండల స్థాయి టోర్నమెంట్కి కొత్తేరువారిపల్లి స్కూల్ నుంచి మొత్తం విద్యార్థులు వచ్చాము. ఈ పాఠశాలకి విద్యార్థులు అందరూ కూడా బాగా ఆడారు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో, మండల స్థాయి టోర్నమెంట్లో మొత్తం 9 స్కూల్స్ పార్టిసిపేట్ చేసింది. అందులో మేము విజేతగా కొత్తేరువారిపల్లి స్కూల్ విజేతగా నిలిచింది. ఇందులో మా స్కూల్ తరఫున, ఈ నియోజకవర్గ మండల స్థాయి తరఫున 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు. వేణు, యోన, మనోహరు, తర్వాత లోక, ఈ 4 ప్లేయర్స్, వెంకటేష్ మరియు వీళ్ళందరూ కూడా కబడ్డీ మ్యాచ్ గెలవటానికి బాగా ఆడారు. మంచి బెస్ట్ రైడ్గా వెంకటేష్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా కొత్తేరువారిపల్లి టీము మరియు పాఠశాల తరఫున విద్యార్థులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేశాను. కనిగిరి నియోజకవర్గం స్థాయిలో ఏపీ సీఎం కప్లో
దిశవంచి అండ్ దిశవంచి మోడల్ స్కూల్ విద్యార్థులు 4 నంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బాలకోటేశ్వరరావు, వంశీ, నెక్స్ట్ నందివర్ధనం, నెక్స్ట్ సుమంత చార్లీ. ఈ యొక్క నియోజకవర్గంలో ఏపీ సీఎం కప్లో సెలెక్ట్ అయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ 4 ఈ యొక్క కబడ్డీ పోటీలో బాగా గెలిచి రన్నర్గా నిలిచారు. ఈ యొక్క మోడల్ స్కూల్ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. మహానటి కుమార్తెగా జన్మించడం నా అదృష్టం. ఒంగోలు సన్మాన సభలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. మద్యం సేవించొద్దన్నందుకు మందుబాబుల వీరంగం. పోలీసులను దుర్భాషలాడుతూ స్టేషన్ ముందు బైఠాయింపు. రామాయపట్నం పోర్టు నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతి క్షణం ప్రజల కోసం.